అందరికీ నమస్కారం. నా పేరు కే వెంకట్రామ్ రెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు అందులో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ శ్రీ సాయి ప్రసాద్ గారిని డిస్మిస్ చేయడం, అది చిల్లీ రీజన్కు అంటే లీవ్ అప్లై చేసినందుకు డిస్మిస్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఉద్యోగులను హెరాస్ చేయడం. ఆయన కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు ఉద్యోగులను ఎలా హెరాస్ చేస్తున్నారు అన్న దానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా లీవ్ అప్లై చేసినందుకు సస్పెండ్ కనీసం సస్పెండ్ చేసిందని ఒక అర్థం ఉంది. ఏకంగా డిస్మిస్ చేయడం, డిస్మిషన్లో ఎక్కడ ఆయన ఉద్యోగులను తీసుకోకూడదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు ముందు కూడా ఉద్యోగులను తీసుకోకూడదని అంత తీవ్రమైన ఆర్డర్ ఉత్తర్వులు ఇవ్వడం అనేది ఎప్పుడు చూడని ఉత్తర్వులు. ఇలాంటి ఉత్తర్వులు అవి ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు. ఆయన ఇంత ఉద్యోగులను హెరాస్ చేసేలాగా ఎందుకు చేస్తున్నారో అవి కూడా మా అందరికీ తెలుసు. ఆయన ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన పెట్టాలని ఎందుకంత తొందరపడుతున్నారు, ఎవరి ఒత్తుల్లో లొంగి ఇలా ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక్కటి ఉద్యోగుల గురించి, ఉద్యోగుల ఆరోగ్యం గురించి, ఉద్యోగుల బాధ గురించి, ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్ళిన ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వం ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన రీజనబుల్ కారణాలు ఎందుకు ఆయన విశ్లేషించడం లేదు, ఎందుకు ఆయన పరిగణలోకి తీసుకోవడం లేదు, ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన ఏ రోజైనా ఎలక్షన్ 5 ఏళ్ళు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలకు ఎప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయింది, 2018 ఆగస్టులో పూర్తయింది. 2018 ఆగస్టులో పూర్తయినప్పుడు ఆ టైం లోపల ఎందుకు ఎలక్షన్ పెట్టాలనే ఆలోచన ఆయన ఎప్పుడైనా చేసినారా? చేయలేదు. అప్పుడు ఎలక్షన్ పెట్టకుండా అప్పుడు ప్రభుత్వం ప్రత్యేకాధికారులు నియమిస్తే దాని మీద ఒక వ్యక్తి ముల్లంగి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసిండు, ఇట్లా ఎలక్షన్ పెట్టకుండా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిపిన కమిటీలు కాకుండా ప్రత్యేకాధికారులు వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నారు, ఇవి కరెక్ట్ కాదు అని చెప్పి ఒక పిటిషన్ వేస్తే హైకోర్టు 23 అక్టోబర్ 2018న చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 3 నెలల లోపల్లో అంటే 23 అక్టోబర్ 2018 నుంచి 3 నెలల కాలంలో గ్రామ పంచాయతీలంటకు ఎన్నికలు నిర్వహించండి, ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలకు సహకరించాలి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి ఆ 3 నెలల కాలంలో ఆ ఉత్తర్వులను అమలు చేయలేదు. వాటి మీద కనీసం ఆ ఉత్తర్వులను ఆపమనని అప్పీల్ పిటిషన్ చేయలేదు, అసలు వాటి గురించి పట్టించుకోలేదు. అంటే అప్పుడు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించి, అంటే ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఉంటే ఆయనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే అక్కడ ప్రత్యేక అధికారులు ఉండి ఎవరు నుండి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉండి లేకపోయినా అనవసరం. ఆయనకు నచ్చని ప్రభుత్వం ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడా? ఇదంతా కేవలం ఆయన మీడియాలో ప్రచారం కోసం ఏదో చేస్తానని ఎప్పుడు పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు తప్ప వ్యవస్థలు అంటే ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఇంత ఘర్షణ వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు. ఇది మంచి పద్ధతికి కూడా కాదు. మేము కూడా ఉద్యోగులు కూడా ఎలక్షన్ మీద ఇంత బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడింది లేదు, మాట్లాడడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ అలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారు ఆయన నియంతృత్వ ధోరణి వల్ల. మేము ఈరోజు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది, అది కరెక్ట్ పద్ధతి కాదు. మేము అడిగేది చాలా సింపుల్గా అడుగుతున్నాం. గతంలో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు 2018 నుంచి 2020 మార్చి వరకు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మేము ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం కాదు. అప్పుడు ఎందుకు పెట్టేది? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఈ కరోనా అనే తీవ్రం భయంకరమైన వ్యాధి ఉంది. 9 నెలల నుంచి ఉద్యోగులందరూ రోడ్ల మీద పడి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతోమంది 100 మంది చనిపోయి 1000 మంది కరోనా బారిన పడి ఇబ్బందులు పడినా కూడా కొందరు అంటే ఇంటికి వెళ్తే భార్య బిడ్డలకు కూడా అంటుకుంటుందేమో అని భయపడి ఇళ్ళకు కూడా వెళ్లకుండా నెలల తరబడి ఉద్యోగులు పోలీసులు కొందరు అయితే నెలల తరబడి ఇళ్ళకు వెళ్లకుండా ఆఫీసులోనే కూర్చొని కరోనా కంట్రోల్ చేయడం కొంచెం కష్టపడినారు 9 నెలల నుంచి. ఇంత కష్టపడిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకొచ్చింది. ఆ వ్యాక్సిన్ కూడా మొదటగా ఉద్యోగులకు ఇస్తాము, వాళ్ళే ముందుండి పోరాడుతున్నారు దానికోసమని ఉద్యోగులకు ఇస్తామని చెప్పి చెప్పింది. అలాంటప్పుడు ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 16 నుంచి ఒక నెల, నెలన్నరలో మాక్సిమం 2 నెలల్లో మాకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి, మేమేం కాదనము, మీరు చెప్పిన పని చేస్తామని చెప్తున్నాం. ఇంత స్పష్టంగా చెప్తుంటే 2 నెలలు ఆగడానికి ఎందుకు ఆయన అంత గట్టి పట్టుదల అంటే ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు ఆయన అనుకున్న టైంలో ఖచ్చితంగా జరగాలని ఎందుకు అంత మొండిపట్టు పడుతున్నాడో అది అర్థం కావడం లేదు. మేము నెల రోజులుగా చెప్తున్నాం ప్రభుత్వానికి ఎలక్షన్ ఆపించండి అని, కానీ ప్రభుత్వం మాటను కూడా లెక్క చేయకుండా ఆయన ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈరోజు మేము ఆనరబుల్ హైకోర్టులో మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఎలక్షన్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా కరోనా వ్యాక్సిన్ పూర్తయిన ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు కనీసం ఒక 2 నెలల కాలం పాటైనా ఈ ఎన్నికల షెడ్యూల్ను పోస్ట్పోన్ చేయించాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఇంప్లీట్ పిటిషన్ వేసినాము. దాని మీద విచారణ జరుగుతుంది. మాకు కోర్టు మీద పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉంది. కోర్టు మా బాధను మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికైనా కూడా ఎస్సీసీ వాళ్ళు ఈ ఘర్షణ వాతావరణం తొలగించి మొండి పట్టుదల వదిలేసి ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎలక్షన్ పెట్టాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.